హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నానండి. ఈరోజు నేను మరొక హెల్దీ అండ్ డిలీషియస్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా తినగలిగిన రెసిపీ అండి ఇది. సో నేను ఈరోజు మీకు 2 రెసిపీస్ విత్ ద సేమ్ ఇంగ్రీడియంట్తో చూపించబోతున్నాను అనమాట. ఇది ఖచ్చితంగా యూనిక్ రెసిపీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరూ కూడా ట్రై చేయండి ఈ 2 రెసిపీలు కూడా. నేను 2 రెసిపీస్ చూపించబోతున్నానని చెప్పాను కదా, ఒక డెజర్ట్ అను, ఒకటి నార్మల్గా ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు ఇది అనమాట. ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో లేదా హెల్తీ డైట్ తినాలని అనుకుంటున్నారో వాళ్ళు అన్డౌటెడ్గా ఈ 2 రెసిపీలని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా యూనిక్గా ట్రై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది యూనిక్ రెసిపీ అని నేను చెప్తాను. సో ఈ డెజర్ట్ కూడా మనకి చాలా క్విక్గా అయిపోతుందండి, చాలా హెల్దీ కూడా. సో మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ జస్ట్ ఇలా నిమిషాల్లో మనం ఇలా యూనిక్గా చేసి పెట్టచ్చు. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్రిసాన్స్ తోటి చేస్తున్నానండి. ఈ క్రిసాన్స్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ అదర్ కంట్రీస్లో వీటిని చాలా బాగా వాడుతూ ఉంటారు. ఇవి లెఫ్ట్ ఓవర్ అయినా అంటే మనకి మిగిలిపోయిన వాటితో కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా ఫ్రెష్గా ఉండే వాటితో కూడా యూనిక్గా ట్రై చేయొచ్చు అనమాట. ఇవి నార్మల్గా మన బ్రెడ్ బన్లాగే ఉంటాయి. సో మీరు దీనికి ఆల్టర్నేటివ్గా బ్రెడ్ తీసుకోవచ్చు, బన్ తీసుకోవచ్చు. మనకి పఫ్ పేస్ట్రీస్ ఉంటాయి కదా, సో అలాంటి పేస్ట్రీ కైండ్లో ఉంటాయి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్న వచ్చేసి బోట్ షేప్ అనమాట. ఇది బోట్ షేప్ లాగా ఉంటాయి, దీంట్లో రౌండ్ షేప్ ఉంటాయి, కొంచెం స్లైట్గా డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్నవి మినీ క్రిసాన్స్ అనమాట. సో దీంట్లో లార్జ్ మీడియం అనేవి కూడా ఉంటాయి. సో వీటిని ఏం చేయాలంటే మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సిజర్ తీసుకొని కట్ చేస్తున్నాను. మామూలుగా నైఫ్తో కూడా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. మీకు పీసెస్ పెద్దగా ఉన్న ప్రాబ్లం లేదు. సో నేను మీడియం పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీలో ఎవరైనా వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి. అలాగే వీడియోస్ అన్నింటినీ చూస్తున్నారు, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇలాగా నేను మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఒక బేకింగ్ ట్రే లేదా బేకింగ్ ప్యాన్, నా దగ్గర అయితే కేక్ ప్యాన్ తీసుకున్నాను నేను. సో ఇది ఆయిల్తో బ్రష్ చేసేసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్రిసాన్ పీసెస్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. అయితే మీకు చెప్పాను కదా, ఆల్టర్నేటివ్ ఒకవేళ మీ దగ్గర బన్స్ ఉన్నా బ్రెడ్ ఉన్నా ఎలా ఉన్నా కానీ ఇది ట్రై చేయొచ్చు, చాలా సూపర్గా ఉంటుంది రెసిపీ. వీటన్నిటి కూడా చక్కగా లెవెల్గా మొత్తం పెట్టేసుకోవాలండి. మామూలుగా పిజ్జా చేస్తే మనం పిజ్జా బేస్ పెడతాం కదా, ఆ బేస్కి బదులు మనం ఈ క్రిసాన్స్ పెడుతున్నాం అంతే. సో అన్ని లెవెల్గా గ్యాప్స్ లేకుండా చక్కగా బ్రెడ్ అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో నేను హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. సో నేను చికెన్ ఏం చేశానంటే బాయిల్ చేసి పెట్టుకున్నాను. చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, అది బోన్లెస్ చికెన్ని బాయిల్ చేసుకొని దాని అంతా కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాను. అలాగే జలపీనియో అంటే మన మామూలుగా పచ్చిమిరపకాయ అనమాట. సో క్యారెట్ తురుము కూడా చేసి పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్ అనమాట. సో చీజ్ మీరు ఇంకేదన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. చీజ్ తీసుకోకపోయినా పర్వాలేదు, తీసుకుంటానంటే తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ క్రిసాన్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా నీట్గా ఒక లెవెల్ లాగా మొత్తం పర్చేసేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ అండి. బాయిల్ చేసిన చికెన్ కాకపోయినా నార్మల్ చికెన్ అయినా మీరు చిన్న చిన్న కీమా పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, త్వరగానే కుక్ అయిపోతుంది. సో నా దగ్గర కుక్డ్ చికెన్ ఉంది, నేను వేసేస్తున్నాను. సో చికెన్కి బదులు మీరు ఇంకేదన్నా వేసుకోవాలన్నా ఆప్షనల్గా వేసుకోవచ్చు, అంటే వేరే మీట్ అలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. అయితే నాకైతే చికెన్ హ్యాండీగా ఉంది కాబట్టి చికెన్ అనేది వేసుకుంటున్నాను. సో ఈ చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఆల్రెడీ వెజిటేబుల్స్ కూడా కొన్ని కట్ చేసి పెట్టాను కదండి. వెజిటేబుల్స్ ఇంకా మీరు చాలా వరకు వాడుకోవచ్చు. సో నేనైతే కొన్నే వేస్తున్నాను. ఈ చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్గా స్లైసెస్ చేసిన జలపీనియో పెప్పర్ వాడుతున్నాను. జలపీనియో అంటే ఇది కూడా ఒక రకమైన మిర్చి, గ్రీన్ చిల్లీస్ అంతే, కాకపోతే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనము ఇండియన్స్ చాలా స్పైస్ తింటాం కదా, సో అందుకని నేను స్పైస్ కోసం ఇలా పెడుతున్నాను. ఒకవేళ మీరు ఆలివ్స్ అలాంటివి పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు, లేదా బెల్ పెప్పర్, క్యాప్సికమ్ అలాంటిది కూడా పెట్టుకోవచ్చు దీనికి ఆల్టర్నేటివ్గా. అలాగే దీంట్లో క్యారెట్ అంతా కూడా నేను తురిమి పెట్టుకున్నాను, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అంతా కూడా, అది కూడా మొత్తం వేసేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో నేను గ్రీన్ లీవ్స్ తీసుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఇక్కడ పార్స్లే కట్ చేసి పెట్టుకున్నానండి. పార్స్లే అంటే అది కూడా కొత్తిమీరలాగే ఉంటుంది, కాకపోతే స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, కొంచెం హర్బ్ స్మెల్ లాగా ఉండిద్ది. సో మనం కొత్తిమీర కానీ మింట్ లీవ్స్ కానీ ఇంకే లీవ్స్, ఏ గ్రీన్ లీవ్స్ అయినా కానీ మీరు చిన్న చిన్నగా చాప్ చేసుకొని పైన అనేది వేసుకోవచ్చు అనమాట.
సో ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బేస్ రెడీ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ వచ్చేసి 3x అనేవి తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్ వాడలేము అనుకున్నా కానీ ఎల్లో వాడలేము వైటే కావాలంటే అట్లా మీరు నో ప్రాబ్లం, మీరు అది స్కిప్ చేసి ఇది వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇది ఫుల్ ప్రోటీన్ డైట్ అనమాట, హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు నేను. సో 3x వేసుకున్న తర్వాత 1/2 కప్ పాలు పోసుకున్నాను నేను. సో మీరు పాలు స్కిప్ చేయాలన్నా స్కిప్ చేసుకోవచ్చు, కానీ పాలు పోస్తే కూడా బాగానే ఉంటుంది మనకి. ఆ మిక్చర్ అనేది మొత్తం బీట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ బీటర్ తీసుకొని చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ లేకపోయినా కానీ మిక్సీలో కూడా మనం వేసుకోవచ్చు, లేదా మామూలుగా బౌల్లోనే ఫోర్క్ తీసుకొని అట్లా మొత్తం బీట్ చేసుకొని కొంచెం అన్ని మిక్స్ అయ్యేదాకా మనం అలా మొత్తం బీట్ చేసుకోవాలి. సో దీంట్లో సాల్ట్ ప్లస్ పెప్పరు యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ ఎంత సరిపోయింది అనుకుంటే అంత మీరు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకున్నాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ అనేది వేసుకున్నాను అనమాట. చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయలేదు, మీరు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ జలపెన్యో పెట్టా కదా, పచ్చిమిరపకాయలు పెట్టా కాబట్టి ఇది యాడ్ చేయలేదు. అలాగే దీంట్లో మిగిలిన పార్స్లే లీవ్స్ కూడా వేసేసుకున్నాను, అన్నీ కలిపి బీట్ చేసుకొని ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా మనము దీంట్లో పోసేసుకోవాలండి. సో మొత్తం కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఇదంతా కూడా ఫిల్ అయిపోతుంది. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అదంతా కూడా ఇది ఫిల్ చేసేస్తుంది. ఇలా మొత్తం ఎగ్ అంతా పోసుకుంటే మనకి పిజ్జా అనేది బాగా థిక్గా అవుతుంది అన్నమాట, మందం అనేది బాగా ఎక్కువ అవుతుంది. సో ఇలా మొత్తం కూడా మనము పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత జస్ట్ స్పూన్ తీసుకొని ఆ స్పూన్ తోటి మనం అంతా కూడా లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. సో దట్ మనం కింద పెట్టాం కదా క్రిసాన్స్ పెట్టాం కదా చికెన్, కొంచెం అంతా కూడా ఎయిర్ బబుల్స్ అనేవన్నీ కూడా ఫిల్ అయిపోయి చక్కగా ఒక పిజ్జా లాగా మనకి ఇది సెట్ అయిపోతుంది అనమాట. స్పూన్తో మొత్తం అలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత నేను ఆల్రెడీ మొజరెల్లా చీజ్ పెట్టుకున్నాను కదండి, మీరు ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు, చీజ్ స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. కొంచెం ఆయిల్ వేసుకుంటానన్నా కానీ వేసుకోవచ్చు. సో నేను ఆ చీజ్ అంతా కూడా పైన వేసేస్తున్నాను అనమాట. మొత్తం కూడా చీజ్ ఉన్నదంతా కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఓవెన్లో పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఆల్రెడీ వేడిగా అయిపోయిందండి ఓవెన్, ఇప్పుడు నేను దీంట్లో దీన్ని పెట్టేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ 350 ఫారెన్హీట్స్లో 30 మినిట్స్ అనేది బేక్ చేసుకుంటున్నాను. సో 30 మినిట్స్ తర్వాత మీకు కొంచెం అలా బేక్ అవ్వనట్టు ఏమైనా అనిపించినా మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. నాకైతే 30 మినిట్స్కి బాగా బేక్ అయిపోయింది, చక్కగా పిజ్జా బేస్ లాగా పిజ్జా లాగా రెడీ అయిపోయింది. సో 30 మినిట్స్ అయిపోయిందండి, నేను ఓవెన్ ఓపెన్ చేసి చూశాను, అసలు ఎంత చక్కగా బేక్ అయిపోయిందంటే అసలు ఆ స్మెల్ అనేది కూడా చాలా బాగుందన్నమాట. అసలు చూస్తే కూడా అసలు చాలా డిలీషియస్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది వేడివేడిగా ఉండగానే తింటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ డెజర్ట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ క్రిసాన్సే తీసుకొని వీటిని నేను మీడియం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇవి చూడ్డానికి మెత్తగానే ఉంటాయి, మనకి అంత గట్టిగా ఉండవు. కాకపోతే మీకు చెప్పాను కదా ఆల్టర్నేటివ్ మీరు బన్స్ కానీ బ్రెడ్స్ కానీ అలాంటివి మీరు యూస్ చేసుకోవచ్చు. అయితే ఇది 5 మినిట్స్లోనే మనకు అయిపోతుంది అనమాట. ఎవరింటికి వచ్చినా హెల్దీగా 5-5 నిమిషాల్లో చేసి పెట్టచ్చు అనమాట. ఇక్కడ మనం పాలు కూడా కాగబెట్టుకోవాలి. నేను ఒక బౌల్లో పాలు పోసుకొని వాటిని కాగబెడుతున్నాను. అలాగే స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీంట్లో బటర్ వేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ వచ్చేసి క్యారీ గోల్డ్ ప్యూర్ ఐరిష్ బటర్ తీసుకుంటున్నాను. అయితే నా దగ్గర నెయ్యి అయిపోయింది అనమాట, స్టాక్ లేదు, అందుకని నేను బటర్ డైరెక్ట్గా వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఘీ ఉన్నా కానీ మీరు వేసుకోవచ్చు, ఘీ లేకపోయినా ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి అండి. నేను వచ్చేసి ఇక్కడ ఆల్మండ్స్, క్యాషెస్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, అలాగే రేజన్స్, కిస్మిస్లు వేసుకున్నాను. అలాగే పంకిన్ సీడ్స్ కూడా నేను వేసుకుంటున్నాను అనమాట. ఇవి కాకుండా మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ మిక్స్డ్ నట్స్ అన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా చక్కగా ఆయిల్లో కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలి. రోస్ట్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు రేజన్స్, కిస్మిస్ ఉన్నాయి కదా, అవి చక్కగా రోస్ట్ అయినప్పుడు గ్రేప్స్ లాగా తయారవుతుంది కదా. అలా వచ్చేదాకా మనం వీటన్నింటినీ కూడా రోస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఏం లేదు, ఇది వచ్చేసి బ్రెడ్ పుడ్డింగ్ అనమాట. బ్రెడ్కి బదులు నా దగ్గర క్రిసాన్స్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకొని దాంట్లో ఆ బటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్రిసాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసుకొని వాటిని కూడా ఆ బటర్ అంతా పట్టేలాగా వేపుకోవాలి అంతే అనమాట. మామూలుగా బ్రెడ్ పుడ్డింగ్ అంటే ఇది డబుల్ కమిట్ అలాంటిది చేస్తే మనం ఆయిల్లో డీప్ ఫ్రై అలా చేస్తూ ఉంటాం కదా. సో ఇది డీప్ ఫ్రై కాకుండా హెల్దీగా మనం జస్ట్ లైట్ రోస్ట్లు చేసుకుంటున్నాం అనమాట. ఇలాంటప్పుడు మనం ఇలా క్రిసాన్స్ కానీ బన్స్ కానీ ఆల్రెడీ బేక్ అయిన వాటితోటి మనం చేసుకుంటే ఇమీడియట్గా అయిపోతుంది, అలాగే హెల్దీగా అయిపోతుంది అనమాట. సో వీటిని లైట్గా అలా రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని
కొంచెం లైట్గా ఆరనివ్వాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మెయిన్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, పాలు కాగబెట్టుకున్నప్పుడే పాలల్లో ఒకవేళ మీరు స్వీట్ కోసం షుగర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను పాలల్లో షుగర్ వేయలేదు. అయితే ఈ పాలని కొంచెం వేడిగా ఉండగానే పోసుకోవాలండి. సో నేను బాగా వేడిగా ఉండగానే పోసుకుంటున్నాను. మీరు గోరువెచ్చలు ఉన్నప్పుడు కన్నా పోసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ బ్రెడ్ అనేది గట్టిగా ఉండాలనుకుంటే కొంచెం చల్లార్చి పోసుకోండి. సో నాకు మెత్తగున్నా పర్వాలేదు, బ్రెడ్ పుడ్డింగ్ లా కాబట్టి నేను వేడివేడి పాలే పోసేస్తున్నాను. చెప్పాను కదా మీకు షుగర్ అలాంటిది కావాలి అని అంటే, స్వీట్ కావాలి అని అంటే పాలతో పాటు షుగర్ కూడా వేసి పాలు అనేవి మరగబెట్టుకోవాలి. ఇక్కడ నేను షుగర్ వాడతలేదండి, నేను షుగర్కి బదులు మేపుల్ సిరప్ వాడుతున్నాను. సో మేపుల్ సిరప్ కాకపోయినా ఒకవేళ మీరు బెల్లం పాకం అలాంటిది వేసుకోవచ్చు. హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను, మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ వచ్చేసి మేపుల్ సిరప్ తీసుకుంటున్నాను. సో ఇది ఉంది కదా, మేపుల్ సిరప్కి బదులు మీరు హనీ అనేది కూడా వేసుకోవచ్చు. మాకు ఎక్కువ స్వీట్ అవసరం లేదు. సో నేను హెల్దీగా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి షుగర్ అనేది ఎప్పుడు తక్కువ వాడతాను నేను. సో మేపుల్ సిరప్ అనేది జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా నేను వేసేసుకుంటున్నానండి. ఆ స్వీట్ సరిపోతుంది మాకు. ఇప్పుడు దీంట్లో మనము రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, లైట్గా బటర్లో రోస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నాను. సో ఇలాగా చేసుకొని తింటే చాలా హెల్దీ, ప్లస్ అలాగే మీకు 5-5 నిమిషాల రెసిపీ అనేది అయిపోతుంది. సో మీరు ఇది ఇలాగే కాకుండా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు అయిన తర్వాత, కొంచెం చల్లగైన తర్వాత కూడా తినొచ్చు. అయితే ఇప్పుడు మనం పాలు పోసాం కాబట్టి ఇది ఇలా కొంచెం వాటర్ లాగా కనిపిస్తుంది, కానీ కాసేపటికి ఆ బ్రెడ్ అంటే క్రిజాన్స్ అన్నీ కూడా పాలనే పీల్చుకుంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా, సో నార్మల్గా సాఫ్ట్ డేట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా స్లైసెస్ లాగా చేసి వాటిని కూడా కొంచెం వేస్తున్నాను. సో దీనివల్ల ఇంకొంచెం స్వీట్నెస్ అనేది మనకి పెరుగుతుంది అన్నమాట. సో షుగర్ వాడకపోయినా ఇలా స్వీట్ కోసం డేట్స్ కానీ, మేపుల్ సిరప్ కానీ, హనీ కానీ అలాంటివి మనము దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంతే సింపుల్గా మనం దీన్ని చేసేసుకోవచ్చు అండి. సో ఈ పాలన్నీ క్రిసాన్స్ మీద పోసాం కదా, నేనేం చేస్తున్నానంటే స్పూన్ తీసుకొని దీని అలా లైట్గా బ్రష్ చేసుకుంటున్నాను. సో దట్ అలా బ్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పాలన్నీ కూడా ఆ క్రిసాన్స్ అంటే ఏవైతే మనం వేసామో అవన్నీ కూడా చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. ఇంకా కొద్దిసేపటికి ఇదంతా కూడా పాలు అన్నీ పీల్చుకొని మనకు అసలు పాలు అనేవే కనిపించవు. మనకి డబుల్ కామెట స్వీట్ ఎలాగుంటుంది, సో బ్రెడ్ పుడ్డింగ్ లాగా ఇది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను మరెన్నో రెసిపీలతోటి, హెల్దీ రెసిపీస్తోటి మీ ముందు ఖచ్చితంగా వచ్చేస్తాను. అప్పటిదాకా మీరు అందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.